గోవును ఎవరైతే పూజిస్తారో వారికి ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి. మరి గోవును దూడతో పూజించాలి. కృష్ణ విగ్రహాన్ని కూడా వీలైనంత వరకు గోవుతో ఉన్న విగ్రహాన్ని పూజిస్తే మీకు అద్భుతమైన సిరి సంపదలు కలుగుతాయి. ఇక్కడ కార్తీక మాసంలో మనం దీపారాధనలు చేస్తుంటాం. ఎవరైతే దేవుని ముందల ఈ కార్తీక మాసంలో పిండి దీపారాధన చేస్తారో పిండి దీపారాధన చేసిన వారికి సిరి సంపదలు కలుగుతాయి. కావున పిండి దీపారాధన చేయండి, సిరి సంపదలు పొందండి. స్వస్తి.